ఆర్టీసీని లాభాల బాట పట్టించడంలో అభివృద్ధి పథంలో నిలపడంలో ఇక డ్రైవర్లు కండక్టర్ల పాత్ర కీలకమని రీజనల్ మేనేజర్ సోల్మన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డిపో గ్యారేజ్ వద్ద ఆదర్శ ఉద్యోగుల అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఆర్ఎం ఆపరేషన్స్ ప్రణీత, అలాగే ప్రణీత్ డిప్యూటీ టెనెంట్స్ ప్రవీణ్ కుమార్ డిపో మేనేజర్ కల్పనతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ మాసంలో అధిక ఆదాయం తెచ్చిన కండక్టర్లు, టీమ్స్, డ్రైవర్సు, అలాగే మెకానికులతో పాటు ఇంధనం పొదుపు చేసిన డ్రైవర్లను షాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. 4 కండక్టర్లు, 10 డ్రైవర్లు, 2 మెకానికులకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రశంసా పత్రాలు, నగదును అందించి ప్రోత్సహించారు. మనము ప్రతి నెల మంచి పొదుపు చేసినటువంటి కండక్టర్లని, ఆదాయాన్ని పెంచినటువంటి కండక్టర్లు, అదేవిధంగా డీజిల్ని పొదుపు చేసినటువంటి డ్రైవర్లు, తర్వాత మంచి మెయింటెనెన్స్ చేసి బస్సులని ఫెయిల్ కాకుండా నడిపిస్తున్నటువంటి మెకానిక్ సిబ్బంది, అదేవిధంగా ఉత్తమంగా పనిచేసినటువంటి మిగతా డ్రైవర్ కండక్టర్లు మెకానిక్ సోదరులందరికీ కూడా మనం ప్రతి నెల మరి ఉత్తమ ఉద్యోగుల అభినందన సభను జరుపుకుంటున్నాం. తర్వాత ప్రగతి చక్రము అవార్డుల పేరు మీద డిపో స్థాయిలో నెలకు ఒకసారి ఇస్తున్నాం, రీజన్ స్థాయిలో 3 నెలలకు ఒకసారి ఇస్తున్నాం, తర్వాత సంవత్సరానికి ఒకసారి రాష్ట్ర స్థాయిలో ఇస్తున్నాం. తర్వాత ఈ మధ్యన మనకి ఆదిలాబాద్ రీజన్కి శ్రావణ మాసం ఛాలెంజ్ అవార్డు కూడా మరి మనకి 3వ